ఏమ్మా ఎందుకు కొట్లాడుతున్నారు? గుడ్ మార్నింగ్ డియర్. ఏం పేరు నీ పేరు? ఏం పేరు? ఏం పేరు? ఏ హీరో ఇట్రా. ఏం పేరు నీ పేరు? ఏ స్కూల్ చదువుతున్నావు? ఈ మన స్కూల్ బానే ఉందా? స్కూలు ఏ పూట బాగాలేదు? అదే ఏ రోజు బాగాలేదు? ప్రతిరోజు ఒకసారి ముద్దగా ఉంటుంది, ఒకసారి అన్నం అన్నం అట్లే ఉంటుంది. ఎవరు చేస్తున్నారు ముగ్గురు? మరి ఎవరు మార్చినా మార్చండి. నేను మాడిపిస్తాలే. చాలా మంది మిడ్ ఏది కావాలా మిడ్ ఏది కావాలా అంటే అంటారు కదా. ఎంతమంది స్టూడెంట్? ఇరవై ఎనిమిది. మామూలుగా 20 టీచర్లకు 20 మంది స్టూడెంట్స్ ఒక టీచర్ వస్తారు. ఇప్పుడు 28 ఉన్నారు కదా, ఇంకో టీచర్ని కూడా మేము తొందరలోనే అకామిడేట్ చేస్తాం. 20 మందికి ఒక పిల్లోడు వస్తాడు. 28 ఉన్నారు కాబట్టి రెండో టీచర్ కూడా తొందరలోనే. ఇప్పుడు ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి రూరల్ ఏరియాలో, అది అయిపోయినాక అర్బన్కి వస్తుంది. అర్బన్కి వచ్చినప్పుడు చేస్తారు. దాంట్లో ఉన్నాను. బేసిక్గా మనకి ఏంటంటే జియో నెంబర్ 117 ప్రకారం ప్రతి 20 మంది స్టూడెంట్స్కి ఒక టీచర్ కావాలి. ఐ విల్ ఫైండ్ అవుట్, నేను కనుక్కుంటాలేమ్మా. చాలా నేనేమంటే 3 స్కూళ్ళకు ఆమె బదులు గాంధీనగర్కి వేరే వాళ్ళని పెట్టుకోమనండి, అక్కడ ఇంకో రూపాయలు పెట్టుకోమనండి. గాంధీనగర్ దానికి గాంధీనగర్ ఏమంటకు అక్కడ ఒక నేను చెప్తాను. స్ట్రెంత్ తక్కువ ఉండే ఉంది సార్. ఏమో బాగున్నారా? ఏమున్నాయమ్మా సమస్య? కాలం ఉంది కదా తల్లి. బట్టలు ఉతుకు నీళ్ళ నేనా? దానికి నేనేం చేసేకైతే మా కాలం ఉంది, రోడ్డు ఉంది. తగ్గు ఇట్లుంటేనే అడిగిపోతాయి తల్లి. ఇట్లా ఎక్కువ ఉన్నాయి నీ దగ్గర నిలబడతాయి. మార్నింగ్ హీరో. ఇంకా బాగున్నారా? ఏమైనా ఉన్నాయా సమస్య? ఏం మా రోడ్డు బాగుంది కదా తల్లి. ఏం లేదే, కాలువలు కూడా బాగున్నాయి. ఏడబోటంలా దీని మీద ఎందుకు కాలువలో పోతానే లేదా నీళ్ళు? ఎందుకు నేను అటు చూసి వచ్చాను కదా. ఇప్పుడు పోతానే కదా. నువ్వు చెప్పులు వేసుకొని తిరగలా. ఇంతమంది ఏడొస్తారు నువ్వే కదరా పెట్టించినది. ఈ నువ్వు రాలా? నువ్వేం చదువుతున్నావురా? ఏడబై కొట్టించినాడు, ఏడబై కొట్టించినారు గుండు. అన్నవరం ఏంటా సుమారు శాంతవరం అయినారే. అన్నవరంకి ఎప్పుడు పోయినారు? బాగున్నారా? ఏం చదువుతున్నావు? సిక్స్త్. ఎక్కడ? ఎన్ఎండిసి అంటే కర్ణాటక. నువ్వు హీరో? నువ్వేం చదువుతున్నావు? థర్డ్ క్లాస్. కానీ షాండో అయిపోయినావు కదా థర్డ్కే. లక్ష్మీ అమ్మ మా నాన్న మీ దగ్గరికి వస్తాను. తెలుసు తెలుసు. చాలా హెల్ప్ చేస్తారు సార్. అవును. ఖాళీగా ఉండదు సార్. ఏం చదివినాడు? ఇది ఆడినాడు పిలుచు. ఏం దాచిపెట్టుకున్నాడా? నీకు పెన్షన్ వస్తుందా? మీరు మాకు చాలా హెల్ప్ చేసినారు సార్. మా నాన్న మీద నేను కూడా అప్పుడు మీ దగ్గరికి వస్తాను సార్ విద్యావాళ్ళకి. అందుకే మీరు వస్తున్నారంటే వాళ్ళు. ఏడున్నాడు? ఎంకే పిల్లాడు. క్రిస్మస్ కానీ వచ్చినాం సార్. అవునా? ఇప్పుడు ఉండే అనంతపురం? అనంతపురంలో జయంతిలో చేస్తాను సార్. ఓకే అవుట్ సోర్సింగ్. ఖాళీగా ఉన్నారు సార్. అవును మన మేము పిలిచినాం కదా దీనిలోకు, జాబ్ మీద పెట్టినాం కదా ఊర్లో. రావాలా కదా? ఏంపా హీరో జాబ్ మీద పెట్టినప్పుడు ఎందుకు రాలా? ఎక్కడ చేస్తున్నావు? టాటా కంపెనీలో చేస్తున్నావు. మరి ఏడా చేయలేదంటావు నువ్వు? సరే ఓకే. ఇప్పుడు బాగానే ఉంది కదా, చేస్తున్నాడంట కదా.
చూసుకోవటం లేదా? చూసుకోవటం లేదా? అలా ఉండదు మా, అక్కడ ఉన్న రిక్వైర్మెంట్ బట్టి పోతాం కదా అవుట్ సోర్సింగ్. చూస్తాను లేదా అని అంటే చెప్తాను అమ్మా. ఏంరా హీరో బాయ్ ఏమ్మా బాగున్నారా? ఏమన్నా సమస్య? బాగున్నారక? ఏమన్నా ఎక్కడిపోతున్నా హీరో? ఎక్కడికి వెళ్తున్నావు? ఇదేనా? అవునా? ఏం చేస్తున్నావు? ఎన్ని ఉన్నాయి సబ్జెక్టులు? లేదు. కంప్యూటర్సా? లేదు. ఆల్ బెస్ట్. ఏమి ఉన్నాయి మా సమస్య చెప్పు. అందుకు చూస్తున్నా. బాయ్ హీరో. ఏం పెద్దమ్మా బాగున్నావా? బాగున్నారమ్మా? ఏమున్నాయా సమస్య చెప్పమ్మా. ఫైవ్ మంత్స్ అప్పుడు డైవర్ట్ చేసామని స్మాల్ ఇంటెస్టైన్ సర్జరీ అయింది. సీఎం రిలీఫ్ ఫండ్కి అప్లై చేశాను సార్. మా ఆఫీస్లో ఇచ్చావమ్మా. ఏమన్నారు? అది యాక్సెప్ట్ చేసినారా? పంపించినామా అని చెప్పినారు. ఆ డీటెయిల్స్ ఇవి తీసుకున్నా, ఇవి తీసుకున్నా నేను కనుక్కుంటామా, దాని స్టేటస్ కనుక్కొని చెప్తాను. సరేనా? తమ్మది కూడా సార్ ఏమి ఉన్నాయి? ఉంటుంది. మా దగ్గర ఉంటే కనుక మేము అడిపోయి ఇచ్చి వచ్చింటామ్మా. మన విజయవాడలో వాళ్ళు చెక్స్ ఎప్పుడు వస్తాను అప్పుడు ఇస్తాం. వెదర్ దే హ్యావ్ యాక్సెప్టెడ్ ఆర్ రిజెక్టెడ్ అనేది మాకు తెలిసి ఉంటుంది అండి. సరేనమ్మా? బాగున్నా పెద్దమ్మా? జోరు వాళ్ళ ఏమ్మా బాగున్నారా? ఏముంది ఆ సమస్య చెప్పు. అంత బాగున్నారు కదా. ఏం పెద్దమ్మా బాగున్నావా? పెన్షన్ వస్తుందా? ఏం హీరో ఏం చేస్తున్నావు? ఎక్కడ? పాకాల్లో చేస్తున్నావా? ఏ బ్రాంచ్? గుడ్ గుడ్. ఆల్ బెస్ట్. పోయినా జేవిడి అని ఉన్నాయా? బాగున్నారమ్మా? హ్యాపీ క్రిస్మస్ అమ్మా. బాగున్నా పెద్దమ్మా? బాగున్నామ్మా. ఏం పేరు అన్న? ఇదిగో విక్రమ్. ఇంకా మొదలెడదామా? ఏడుపు రాయచోట్ల అంతా మిమ్మల్ని అడుగుతారనా మా ఊర్లో? రాయచోట్లరా? ఏం ఏం పేరు? నీ పేరు? థ్యాంక్ యూ నాన్న. బృందావనా? అక్కడ ఎక్కడ ఏ స్కూల్లో చదువుతున్నావు? దీంట్లో కూడా వెళ్ళేదా? రాయచోట్లేనా? అక్కడ ఇవి అంగన్వాడి పంపిస్తున్నావా? తీసుకో నాన్న, నీకు తీసుకో. పోసట ఉంటా పెద్దమ్మా. పోస్తున్నాను. ఏం నేనా? బాగున్నారా? బాగున్నా పెద్దనా? ఆరోగ్యం బాగుందా? పోస్తున్నా. ఏమ్మా బాగున్నారా? ఈ సందులో వచ్చినాం కదా అప్పుడు, రాలేదా? ఆయన కనపడే కదా నా దగ్గర. అవును, ఆయనే కనుక్కున్నా. ఏం మీరు ఎక్కడ చదువుతున్నారు? బెంగళూరు నుంచి ఇక్కడ షిఫ్ట్ అయినాం సార్. అబ్బా దా ఇట్రా ఆడుంటాండ్రా. ముందుకు రమ్మా. ఒక పెద్దోడు నేను ఎనికిరాలే జంపు నోన్ అమ్మ కట్టం పడితే ఎట్లా? ఇక్కడ అమ్మ కూడా అవన్నీ వస్తాయని వాళ్ళు. అవునా? ఇక్కడే సెటిల్ అయినా సార్. బాగున్నామ్మా. ఏం చదువుతున్నావు హీరో? మోడల్ స్కూల్లో సెవెంత్ క్లాస్. గుడ్. నువ్వు హీరో? ఎక్కడ? జీవన్ జ్యోతి. ప్రైవేట్ ఓడి గవర్నమెంట్లో వేసిన నెక్స్ట్ మోడల్ స్కూల్. అది ఫిఫ్త్ నుంచి లేదా? సిక్స్త్ నుంచి మోడల్ స్కూల్. ఆల్ బెస్ట్. బెంగళూరులో ఉంటే ఇక్కడ షిఫ్ట్ అయినాం సార్. థ్యాంక్ యూ సార్. గుడ్ మార్నింగ్ హీరో. హౌ ఆర్ యూ? ఏక బాగున్నారా? ఏమున్నాయా మా సమస్య? బాగున్నావా? డబ్బులు ఉన్నాయా? 10,000? ఎక్కడ ఉండేది? రాజేంద్ర నగర. ఇల్లు ఉందా?
కట్టుకోవాలి కదా నువ్వు. ఎక్కడ ఇచ్చినది? మరి కట్టాలా? గుణాదాన్ని వేసినావా? సరే విల్లు పడిందేమన్నా? గుడ్ మార్నింగ్ నానా, ఏం చదువుతున్నావు? కమౌట్ కమౌట్. బాగున్నారక్క? ఎక్కడ ఎక్కడ నువ్వేం చదువుతున్నావమ్మా? ఎక్కడ బానే ఉందా? 2 గంటల వరకు పెట్టాలా, 5 గంటల వరకు పెట్టాలా మీకు? చాలా మిగతా నేను 5 గంటల వరకు పెట్టాలా అని నా ఆలోచన. మీరే అంతా ఉండి 5 గంటల వరకు కాదు 2 గంటల వరకే చాలే అంటున్నారు. పోస్తామా?